ఆపదలో ఉన్నవారి కష్టాలను తెలుసుకుని సహాయ సహకారాలు అందిస్తామని ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు అల్లూరి మోహన్ రెడ్డి అన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మిర్యాల బాలరాజు రోడ్డు ప్రమాదం జరగగా వారి కుటుంబానికి 12,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి బాలరాజు కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి అల్లూరి గణేష్, కోశాఖ అధికారి నల్లా సంజీవరెడ్డి, సభ్యులు పిసిరి కిషన్, పిడుగు సంతోష్, అల్లూరి మహేష్, లింగంపల్లి గంగాధర్, అల్లూరి భరత్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో పాటు ఇంకా మాకు మేము మాకు పట్టుకున్న వ్యక్తులను కూడా మేము తెలుసుకుంటాం. వాళ్ళని అడుగుతాం ఇంకేమైనా సహాయం వస్తుంది. మిర్యాల బాలరాజు గత వారం రోజుల క్రితం అనుకోని పరిస్థితుల్లో మరణించి వాళ్ళ కుటుంబానికి చాలా నష్టం జరిగింది. నిజానికి ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. అయితే ఎప్పట్లాగే మరి ఎవరికి ఆపద వచ్చినా కానీ ముందుండి ముందుండి వాళ్ళకు సహాయం చేయడంలో మా ఆదర్శ సంఘం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు మరి తెలిసిన వ్యక్తి మాలో తిరిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక రకంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నవాళ్ళు, మిత్రులు, సంఘ సభ్యులు ప్లస్ ఫారిన్లో ఉన్నవాళ్ళు అందరం కలిసి 12,500 రూపాయలు ఈరోజు కలెక్ట్ చేసి ఈరోజు బాలరాజు కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మాకు పరిచయాల ద్వారా ఇక్కడ కావచ్చు ఇంకా వేరే ఊళ్ళల్లో వాళ్ళను సంప్రదించి వారికి తగిన సహాయ సహకారాలు అందించే విధంగా మా యువజన సంఘం తరఫున మేము కృషి చేస్తాము.